హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ మన రెసిపీ వామ్మాకు బజ్జి. ఇది చాలా హెల్దీ రెసిపీ అని కూడా చెప్పచ్చు. మనం ఈ బజ్జీని 5 నిమిషాల్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయి. ఈ వామ్మాకు చెట్టుని చాలామంది ఇంట్లో పెంచుకుంటారు. దీన్ని పెంచుకోవడం చాలా ఈజీ అండి. ఒక కొమ్మని తెచ్చుకొని వేసుకున్న బతికేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కప్పు 160 ml. ఈ కప్పుతో 1.5 కప్పు శనగపిండిని తీసుకున్నాను. అది ఈ ఆకులకి, నేను తీసుకున్న ఆకులకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీంట్లో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వేడి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ వేడి ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కంటే కూడా చేత్తో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేత్తో కలుపుకుందాం. చూసాక ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వేడి ఆయిల్ని యాడ్ చేసి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవడం వలన మనకి బజ్జీలు అనేవి మంచిగా పఫీగా వస్తాయి, ఆయిల్ అనేది పీల్చకుండా. ఇప్పుడు ఇందులోకి చిటికెళ్ళలో సగం వంట సోడాని యూజ్ చేసుకోవాలి. సరిపోతుంది ఇంత అమౌంటు, ఎందుకంటే మనం వేడి ఆయిల్ని యూజ్ చేసాం కదా, దానికి దీనికి సరిపోతుంది. అదే ఆయిల్ని యూజ్ చేయకపోతే వంట సోడాని ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం థిక్గా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీకు నాకు ఎంత వాటర్ పడింది అన్నది మీకు చెప్తాను. చూడండి, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఈ కప్పుతో 1.25 కప్పు వాటర్ అనేవి సరిపోయాయి. ఒకసారి ఇలా ఆకును డిప్ చేసి టెస్ట్ చేసుకోండి. ఒకవేళ పలుచగా అయితే కొంచెం పిండిని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అదే చిక్కగా అయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని పెట్టుకొని అది బాగా వేడయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లోకి వామ్మాకును డిప్ చేసి ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. వీటిని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఈవెన్గా కుక్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన వామ్మాకులతో కూడా ఈ విధంగా బజ్జీల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కళాయికి ఎన్ని సరిపోతే అన్నిటిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసి పెట్టుకోవాలి. ఏదైనా ఎక్సెస్ ఆయిల్ అనేది ఉంటే ఈ టిష్యూ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది. మనకి బజ్జీలు అనేవి ఆయిల్ ఫ్రీగా వస్తాయి. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లోకి మరొక వాయిని ప్రిపేర్ చేసుకుందాం. నేను ప్రిపేర్ చేసుకున్న పిండితో నాకు 12 బజ్జీలు వచ్చాయండి. సో నేను చెప్పిన క్వాంటిటీ 12 ఆకులకి అయితే సరిపోతుంది. సో మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు నేను చెప్పిన క్వాంటిటీస్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. అంతకంటే ఎక్కువైతే డబుల్ క్వాంటిటీని తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వేడివేడిగా మన వామ్మాకు బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్దీ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చండి. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. నార్మల్గా బజ్జీలో అయితే మనం వామ్ని యాడ్ చేస్తాం కదా, ఈ బజ్జీ బ్యాటర్కి అయితే మనం వామ్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాములో ఉండే క్వాలిటీస్ అన్నీ కూడా ఈ వామ్మాకులో ఉంటాయి. ఆ ఫ్లేవర్ మొత్తం అంతా కూడా ఈ వామ్మాకు బజ్జీని తింటే మనకి అలాగే అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి.
ఈ బజ్జీలు డైరెక్ట్గా తిన్నా బాగుంటాయి, అదేవిధంగా టమాటో సాస్ ఉంటే వాటితో తిన్నా చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.